వారం రోజులుగా కురిసిన వానలకు కరీంనగర్ జిల్లాలో రైస్ మిల్లుల్లో ఆరుబేట నిల్వ చేసిన ధాన్యం బస్తాలు తడిసి మొలకెత్తాయి వానాకాలంలో దిగుమతి చేసుకున్న ధాన్యం మరాడించడం ప్రక్రియ పూర్తి కాకముందే యాసంగిలో ధాన్యం దిగుమతితో నిల్వలు పేరుకపోయాయి శంకరపట్నం మండలంలో కేశవపట్నం అంబాల్పూర్ కరీంపేట్ ములంగూర్ హను మాణకొండూరుతో పాటు పలు గ్రామాల్లోని రైస్ మిల్లులలో నిర్వాహకులు భారీగా ధాన్యాన్ని ఆరుబైట నిల్వ చేశారు ఇవి వర్షాలకు తలసి మొలకెత్తాయి రెండు రోజులుగా వర్షాలు నిలిచిపోవడంతో ధాన్యం బస్తాలపై కప్పిన టార్పాలిన్ తొలగించడంతో మొలకెత్తిన ధాన్యం చూసి మిల్లర్లు ఆందోళనకు గురవుతున్నారు భారీ స్థాయిలో నష్టం చవి చూడాల్సి వస్తుందని మిల్లర్ల యాజమాన్యం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు ధాన్యం మొలకెత్తడంతో సీఎం కేసీఆర్ సీఎంఆర్ కింద ఇవ్వలేని పరిస్థితి నెలకొంది ప్రభుత్వం తమను ఆదుకుంటే తప్ప ఆర్థికంగా గట్టెక్కలేని పరిస్థితి ఉందని రైస్ మిల్లర్లు అంటున్నారు